దుర్మార్గమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి చూస్తూ ఉంటే సభ్యులు ప్రజల్ని ఏదైతే మమ్మల్ని ఎన్నుకున్నారో, ఏదైతే అసెంబ్లీకి వెళ్ళి వారి యొక్క ఇబ్బందులు, కాన్స్టిట్యున్సీ స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందులని ఎదుర్కొంటూ వారికి ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ స్పందించి వారి యొక్క ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు, డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, వ్యవసాయ రంగానికి అవ్వచ్చు, ఈ యొక్క రంగాల్లో ఏ రంగాల్లో ఎన్నుకునేటువంటి రంగాలన్నింటినీ కూడా సంబంధించి ఇబ్బందులన్నీ కూడా తెలియపరచమని చెప్పి మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో మేము ఒక 10 నిమిషాలు టైం అడుగుతున్నాం. ఏదైతే కలితీసారా మీద ఏదైతే సంబంధించి ఇబ్బంది జరిగింది జంగారెడ్డిగూడెంలో, ఒక జంగారెడ్డిగూడెంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నది, ఏదైతే క్వాలిటీ లేని చీప్ లిక్కర్ ఏదైతే సంబంధించిన అధికారులు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. అదేవిధంగా నాటుసారా ఇక చూస్తే రాష్ట్రంలో ప్రతి చోట కూడా 100 రూపాయలకి 3 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు చొప్పున అమ్మటం జరుగుతుంది. ఏదైతే గతంలో మొన్న చూస్తే అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఈరోజు చూస్తుంటే ఏదైతే అవాస్తవాలు ఏదైతే ఎక్కడా కూడా కాయడానికి కానీ సంబంధించి ఎక్కడా జరగటం లేదని చెబుతున్నారు. ఉదాహరణకు మొన్న కూడా నేను తెలియజేయడం జరిగింది, వెస్ట్ గోదావరిలో ఆ రోజుకి 185 కేసులు పట్టుకోవడం జరిగింది, 230 మందిని ఎక్యూజ్డ్గా వారిని అరెస్టులు చూపించడం జరిగింది. ఏదైతే సంబంధించిన ఏదైతే నాటు సారాకు సంబంధించి, అదేవిధంగా బెల్ట్ షాపులు, ఇది వరకు మమ్మల్ని అనేవారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, ఏమండి మీరు ఏదో పక్కన రూమ్స్ ఇచ్చారు, మీరు పర్మిట్ రూమ్లు ఇచ్చారు, అక్కడ విచ్చలవిడిగా మద్యం తాగుతున్నారని చూస్తే, ఈరోజు సేల్స్ చూస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత వ్యత్యాసం ఉంది ఆ రోజుకి ఈ రోజుకి. ఆ రోజు 6,000 కోట్లు ఉంటే ఇవాళ 18,000 కోట్లు సేల్స్ పెరిగింది. అంటే తాగేవారి సంఖ్య పెరిగిందా తగ్గిందా? అదేవిధంగా బెల్ట్ షాపులు చూస్తే మా యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటే సుమారుగా 48 బెల్ట్ షాపులు, అదేవిధంగా సంబంధించి 60 మందిని వారి అరెస్టులు కూడా చూపించడం జరిగింది. నాన్ డ్యూటీ లిక్కర్ ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ కూడా, అంటే ఇక్కడ రేటు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు అందరూ కూడా పేద ప్రజలు ఎందుకు ఈ లిక్కర్కి ఏదైతే సారాకి అలవాటు పడుతున్నారంటే, నిన్న కూడా మేము చూసాం జంగారెడ్డిగూడెం ఉన్నప్పుడు ఆ మహిళలు మాకు చెప్పడం జరిగింది, ఏ విధంగా ఈ యొక్క మాకు యొక్క డబ్బులు ఏదైనా రోజుకి 300 రూపాయలు కూలి పని వస్తుంది, మా ఫాదర్ మటన్ కొట్టడానికి వెళ్తారు ఒక షాపులోని, 300 రూపాయలు సరిపోక ఇంట్లో వచ్చి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ సరిపోక ఎవరికి లిక్కర్ ఏదైనా తీసుకుంటే తక్కువ రేట్లో అయ్యేది చీప్ లిక్కర్. ఈరోజు అది మానేసి నాటు సారాకు అలవాటు పడడం జరిగింది. తద్వారా మా ఫాదర్ కూడా ఇలా చనిపోవడం వామిటింగ్స్ ద్వారా కానీ మోషన్స్ అవడం కానీ జరుగుతుంది. ఈ యొక్క చీప్ లిక్కర్ కానీ క్వాలిటీ లేని మద్యం వల్ల ఈ ఒక్కరోజు తెలియదు కాదు, ఇది ఒక 4-5 సంవత్సరాలకి చాలామంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు. వారి యొక్క ఆర్గాన్స్ ఏదైతే లివర్ కానీ కిడ్నీ కానీ వారి యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా ఆగిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇది ఏ రీజను, ఇది ఫెటిసైడ్ రీజనా లేకపోతే లిక్కర్ రీజనా అని తెలియని పరిస్థితి కూడా కొద్ది రోజులకి ఏర్పడుతుంది. అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా, శాసనసభ్యులు కూడా అందరూ కూడా వెళ్ళి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి బాధితులకి సుమారుగా 27 మందికి 1,00,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వంలో మేమేం అడుగుతున్నాం, ఒక 10 నిమిషాలు డిస్కషన్కి ఇవ్వండి, దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, అలాంటి పరిస్థితి మానేసి మీరు మేమేమి మీకు టైం ఇవ్వం అని రోజు సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఏదో స్కూల్లో పిల్లల నుంచో పెట్టినట్టు 1.5 అవర్స్ 2 అవర్స్ 3 అవర్స్ నుంచో పెట్టి వారందరికీ లాస్ట్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంత అవసరం ఏముంది, భయపడ్డం ఎందుకు, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయొచ్చు కదా, ఏ దేని మీద అయినా ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దేనికైనా వేయొచ్చు, నీతి నిజాతిగా నిలబడాలని కోరుకుంటే పూర్తిగా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న విధానాలు రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు. అత్యంత దారుణం, గత 7 రోజులుగా 42 మంది మరణాలపై చర్చికి స్వీకరించమంటే ఈ ప్రభుత్వం ఎందుకో వెనకాడుతుంది. అలాగే నిన్న పెగాసిస్ మీద అప్పటికప్పుడు తీసుకొచ్చి దీనికి హౌస్ కమిటీ వేయటం, మా దాంట్లో డిస్కస్ చేయటం, మేము గత 7 రోజుల నుంచి రోజుకు 5 గంటలు 4 గంటలు దీని మీద నుంచుని నినాదం చేసి ఓన్లీ మేము అడిగింది చర్చ అడిగాం. చర్చికి ఎందుకు భయపడిపోతుందో ఈ ప్రభుత్వం నాకు అర్థం కావట్లా. ఇది ఓన్లీ నాటు సారా కాదు, ఫస్ట్ నుంచి మా నాయకులు కానీ మేము కానీ చెప్తున్నాం, ఈ జగన్ బ్రాండ్లు, ఈ కొత్త బ్రాండ్లు వచ్చిన తర్వాత ఆరోగ్యం పోతుంది, లివర్స్ కానీ కిడ్నీస్ కానీ పోతాయని ఫస్ట్ నుంచి వాదిస్తున్నాం. ఈరోజు మేమే రాజకీయం చేయట్లా, ద ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం. ఇది వరకు ఉన్నారంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉండేవి, ఎవరికి చాయిస్ ఉండేది, వారు కొనుక్కునేవారు. వీడు ఇష్టం వచ్చినట్టు 20-30 బ్రాండ్లు తీసుకొచ్చి ఓన్లీ అది ఎలా ఫిల్ చేస్తున్నారో తెలియదు, ఓన్లీ ఫిల్లింగ్ సెంటర్లు పెట్టుకొచ్చి వీళ్ళు బాటిలింగ్ చేసి స్టిక్కర్ కూడా ఒక నాసి రకం స్టిక్కర్. ఇది వరకు ఏదైనా లేబుల్ వేసారంటే లేబుల్ ఎక్కడ అమ్మారు, ఏ బాటిల్ అమ్మారు, ఏ షాప్లో వెళ్ళమారు, ఒక అకౌంటబిలిటీ ఉండేది. ఈరోజు వీళ్ళు అనధికారికంగా అధికారికంగా కూడా ఇష్టం వచ్చిన నాటు సారా కంటే
చీప్ క్వాలిటీ మందు అత్యధిక ధరకు అమ్ముకుని ఈయన గవర్నమెంట్ రన్ చేస్తున్నాడు. ఈయన మద్యపాన నిషేధం నిదానంతో వచ్చి ఈరోజు చేసేదంటే మద్యం ఏర్లై పారేడేట్ చేస్తున్నాడంటే ఎంత దుర్మార్గం ఈ ముఖ్యమంత్రి, మీరు రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. ఇప్పటికైనా ప్రతిపక్షంగా మా బాధ్యత ఉంది, ప్రజలకు మీ బాధ్యత కూడా ఉంది. మీరు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడవలసిన పరిస్థితి ఉంది. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు తెలీదు ఈ లిక్కర్ తీసుకున్న వాళ్ళకి వచ్చి 3-4 ఇయర్స్లో వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందనేది మీరు రానున్న రోజుల్లో చూస్తారు. ఓన్లీ నాటు సారాయే కాదు, జగన్ బ్రాండ్స్ వల్ల రాష్ట్రంలో తీసుకున్న మద్యం తీసుకున్న ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురి కావటం తప్పదు. అది మీరు గ్రహించుకోవాలి. మీరు ఏ రిపోర్ట్కి ఇచ్చినా ఎక్కడికి ఇచ్చినా సరే ఆ మద్యంలో ఎటువంటి కల్తీ కలుగుతుందో అన్నది మీకు తెలుసు, మీ ద్వారా తెలుస్తుందని మీ ద్వారా తెలుసుకుంటున్నాను. మద్యపాన నిషేధంపై జగన్ ఇచ్చిన మాట, రాష్ట్ర ఆడబిడ్డలకు జగన్ ఇచ్చిన మాట, రాష్ట్ర ప్రజలకు జగన్ ఇచ్చిన మాట, మాట తప్పిన జగన్, మాట తప్పిన జగన్, మాట తప్పిన జగన్ సీఎం నిషేధంపై చర్చ జరగాలి. మద్యపాన నిషేధంపై 42 మంది మరణాలపై 42 మంది మరణాలపై 42 మంది మరణాలపై జగన్ బ్రాండ్ల మద్యంపై, జగన్ బ్రాండ్ మద్యంపై, జగన్ బ్రాండ్ల మద్యంపై, జగన్ బ్రాండ్ల మద్యంపై మద్యపాన నిషేధంపై 42 మంది మరణాలపై 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 కోడి కట్టిపే సారా మరణాలు నిజం, 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 బాబాయ్ గుండి పోతుంది ఎవరది ఎదురుతున్నారు సారా మరణాలు నిజం, రమేష్ రమేష్ గుండి పోతుంది సారా మరణాలు నిజం, బాబాయ్ గుండి పోతుంది సారా మరణాలు రమేష్ రా ఎలక్ట్రండి మద్యపాన నిషేధం జరగాలి. మద్యపాన నిషేధంపై చర్చ జరగాలి. మద్యపాన నిషేధంపై 42 మంది మరణాలపై 42 మంది మరణాలపై వేయాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ, నలభై రెండు మంది మరణాలపై అల్తీ మద్యంపై ఏ బ్రాండులపై జగన్మోహన్ రెడ్డి బ్రాండులపై కల్తీ సారాపై కల్తీ సారాపై కల్తీ సారాపై.